నేను ఒరిగోసి ఈ 22వ తారీఖు కోసిన మ్యాచర్ వచ్చే వరకు 8 రోజుల్లో నా వరి పంట మొత్తం మ్యాచర్ వచ్చింది ఎండబెట్టిన తర్వాత తూర్పాల పోసి కాటా అయ్యే వరకు 10 రోజులు అయ్యింది కాటా అయిన తర్వాత లోడింగ్ కు ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా పోలేదు కాబట్టి ఈ సకాలంలో తీసుకుపోయి దాన్ని నాకు ఎంటనే డబ్బులు వచ్చే విధంగా చూడాలని అదే విధంగా ఆ డబ్బులు వస్తేనే మళ్ళా వేరే పంటకు పెట్టుబడికి ఉపయోగపడుద్ది వచ్చే డబ్బుల్ని సకాలంలో ట్రాన్స్పోర్ట్ చేసి డబ్బుల్ని కూడా త్వరగా ఇప్పేయగలరని కోరుచున్నాను నిర్వాహకులు కేంద్ర నిర్వాహకులు ఏమంటారు అంటే ఒక రోజేమో అమాలీలు రావట్లేదు అంటారు ఒక రోజేమో లారీలు రావట్లేదు అంటారు ఈ ఏమన్నంటే డిపోఎం దగ్గరికి పోతానము అక్కడికి పోతానము అంటారు కానీ ఇక్కడ సరైన సమాధానం చెప్తానలే వీళ్ళ నిర్లక్ష్యం కూడా ఉంది పై అధికారులు దీన్ని జోక్యం చేసుకొని దీంట్లో ఇన్ని రోజులు నెల రోజులు అంటే నెల రోజుల నుంచి ఇప్పటి వరకు ఒక కూలికి పోయినా కానీ రోజుకి 500 వేసినా 15,000 వస్తాయి ఈ 15,000 ఒక పుట్టేడు అమ్మితేనే 15,000 వస్తాయి ఈ కళ్ళంలో ఈ ఒడ్లు ఎండబెట్టుకొని ఇప్పటి వరకు ఉంటే వచ్చిన పుట్టేడు ఒడ్లు ఈ 6 నెలలు పండించింది దీంట్లోనే పోతాను కాబట్టి సకాలంలో డబ్బులు వచ్చే విధంగా సకాలంలో ధాన్యం సేకరించి అందరికీ న్యాయం చేకూర్చాలని కోరుచున్నాను మహబూబాబాద్ జిల్లా బయరం మండలం వెంకటరామపురం గ్రామం అండి మాకు మా ఒడ్లు పోయి ఒక 1 మంత్ ఎబో అయింది మేము ఎప్పుడు అడిగినని రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది డిపిఎం గారికి ఒక నిన్న 4-5 సార్లు ఫోన్ చేశాను అయినా కానీ రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది మీకు ఆర్వ ఇస్తాం పర్మిషన్ ఇస్తామని చెప్పారు మాకు సంక్రాంతి ముందే ఇస్తామని చెప్పారు సంక్రాంతి పోయి కూడా అయిపోయింది మేము కోత కోసిన కూలీలకు కానీ మన తూర్పాలు కోసిన కూలీలకు కానీ ఎవరికి డబ్బులు ఇవ్వాలన్నా కానీ అందరికి వెనక చీరిపోయిన లారీల కానీ డబ్బులు పడుతున్నాయి ఇది 7వ లారీ కానీ డబ్బులు పడుతున్నాయి మాకు ఫస్ట్ పోయిన 1 నుంచి 6 వరకు డబ్బులు పడట్లే వెనక వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళు ఏమంటారు 7వ లారీ కానీ పడుతుంది మీకెందుకు పడలేదు మీరు డబ్బులు తీసుకొచ్చి మీరు తిన్నరా మాకు డబ్బులు ఇయ్యరా పండగ అని డిమాండ్ చేస్తారు సార్ దానివల్ల తక్షణమే మాకు ఆర్వో ఇచ్చి మా డబ్బులు మా అకౌంట్లో పడేటట్టు చూడండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వరిధాన్యాన్ని ఒక గింజ లేకుండా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తామని చెప్పి ఐకేపీ కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేసింది బయారం మండలంలో 8 కేంద్రాలు అట్లా మొత్తం మండల వ్యాప్తంగా కూడా కేంద్రాలను ఓపెన్ చేసిన దగ్గర నుంచి కూడా అసలు సరైన టైంలో బస్తాలు రాక కొంత లేట్ పెడతా ఉంది కొంత మ్యాచర్ రాలేనటువంటిది మ్యాచర్ వచ్చిన తర్వాత కూడా లోడ్లు పంపిన తర్వాత దిగుమతి చేసుకునే దగ్గర ఆర్వోలు ఇవ్వకపోవటం వల్ల ఇక్కడ ఈ ఐకేపీ వెంకటరామపురం ఐకేపీ సెంటర్ నుండి దాదాపు 6 లోడ్ల ధాన్యం పంపి ఇప్పటికి దాదాపు నెల పైగా అయింది ఇప్పటివరకు కూడా మరి దానికి 6 లోడ్లని ఇవ్వకపోవటం వల్ల వీళ్ళు పంపిన ఏదైతే అధికారులు చెప్పినటువంటి మిల్లర్స్కే ఇక ఐకేపీ కేంద్రం నుంచి పంపించడం జరిగింది అక్కడికి పోయిన తర్వాత తీసుకున్నటువంటి వ్యాపారి రిజెక్ట్ చేయటం వల్ల మరి వాటి వెంటనే మరుసటి రోజో లేదో 2 రోజులకో 3 రోజులకో వెంటనే అధికారులు జోక్యం చేసుకొని ఆ ధాన్యాన్ని వేరే మిల్లుకు కానీ ఎక్కడికైనా పంపించాల్సిన బాధ్యత వాళ్ళది ఉంది కానీ ఇప్పటి వరకు రైతులు అడిగినా ఐకేపీ కేంద్రం కొనుగోలు చేసేటువంటి వాళ్ళు అడిగినా కూడా రేపు మాపని ఇప్పటికీ 4 రోజులపై దాటింది ఇంతవరకు కూడా వాటికి 6 రోజులు పంపించాలో ఆ ధాన్యానికి డబ్బులు రావట్లేదు అందుకని దీని మీద అధికారులు మరి ఇప్పటికీ రైతులు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకపోవటం అనేది చాలా విచారకరం అసలే రైతాంగం ఎంతో శ్రమ కోర్చి పెట్టుబడులు పెట్టి మరి పంటలు పండిస్తే కనీసం వచ్చినటువంటి డబ్బులైనా సకాలం అందకపోవటం వల్ల అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఇవాళ అమాలీ ఛార్జ్ కూడా వెంటనే బస్తాలు కాట అయిన తర్వాతనే అమాలీలు డబ్బులు ఇస్తేనే అనేటువంటిది పద్ధతి కొనసాగుతుంది అయినా వాళ్ళ జీవనోపాధి అది కాబట్టి వెంటనే రైతాంగం డబ్బులు ఇస్తే వాళ్ళ ఖర్చులతో పాటు ఇతరుల అవసరాలు కూడా తీరుతాయి అట్లా చాలా డిలే అవుతుంది ఈ లారీలే కాకుండా మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కూడా ఇట్లాంటి స్థితి ఉంది అందుకని అధికారులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ధాన్యం కొనుగోలు కేంద్రాలని దానికి అనుగుణంగా పని మాత్రం లేదనేది స్పష్టంగా జిల్లా మొత్తంలో మాకు కనపడతా ఉంది మొత్తం కూడా దాదాపు కొన్ని కేంద్రాలను పరిశీలించినప్పుడు మరి ఇట్లాంటి అవకతవకలు కాటా పెట్టిన ధాన్యం
దాదాపు 20 రోజులు 15 రోజులు లారీలు సప్లై లేక ఆగటం కొన్ని చోట్ల ఉన్నాయి. కొన్ని ధాన్యం పంపిన తర్వాత రిజెక్ట్ చేసి మరో మిల్లుకు మార్చడం ద్వారా నెలల తరబడి అవుతూ ఉంది. దీనివల్ల డబ్బులు రాక రైతాంగం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంవత్సరం రైతుల అదృష్టం వల్ల వర్షాలు లేకపోవటం వల్ల కానీ వర్షాలే ఉన్నట్లయితే ఈ ధాన్యం కొలుగోలు కేంద్రాలు ఉన్నటువంటి ధాన్యం మొత్తం కూడా తడిసిపోయేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే మడికట్లు మరి భూమి కూడా ఒక సారవంతమైన భూమి కాబట్టి అట్లాంటి ప్రమాదం ఉండేది. అది కూడా తప్పింది కానీ అధికారుల నిర్లక్ష్యం వలన ఈ యొక్క ధాన్యం ఎప్పటికప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయడంలో కానీ లారీలు పంపించడంలో కానీ జాప్యం జరుగుతూ ఉంది. అదేవిధంగా పోయినటువంటి లారీలు ఏదైతే ఆర్వో అధికారులే ఉన్నతాధికారులే ఆర్వోలు రాసి పంపించినటువంటి మిల్లర్స్ రిజెక్ట్ చేయటం అంటే అది మామూలు విషయం కాదు. అంటే ఈ ప్రభుత్వం మరి ఏం చేస్తున్నట్టు, అధికారికంగా అధికారులు పంపించినటువంటి లారీలని రిజెక్ట్ చేయటం అంటే మరి వీళ్ళు అధికారం ఏమి ఉపయోగించారు? దాని మీద వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. నెల రోజులకు పైగా ఆగటం అంటే చాలా దారుణం ఇది. అందుకని ఇట్లాంటి మొత్తం కొనుగోలు కేంద్రాలు నిన్నటితోనే మరి క్లోజ్ అని చెప్పి మూసేయాలని చెప్పి ఒక పక్క ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా ధాన్యం కొన్ని కాటాలు కానీ ఉన్నాయి. అందుకని మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాలు వచ్చినటువంటి ధాన్యాన్ని మొత్తాన్ని కూడా పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఆర్వోల పేరుతో రిజెక్ట్ అయిన ధాన్యానికి వెంటనే ప్రభుత్వ అధికారులు బాధ్యత వహించి ఇన్ని రోజులకు ఇంకా డబ్బులు రాలేదు కాబట్టి వెంటనే డబ్బులు ఇచ్చేటట్టుగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇలా జరిగినటువంటి అవకతవకల్ని కూడా మరి వాటిని అరికట్టే విధంగా అవకతవకలకు పాల్పడ్డటువంటి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుంది.